హలో ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది మా ఇంట్లో మిగిలిపోయిన పప్పు, రెండు పచ్చళ్ళు మిగిలిపోయాయండి. అంటే మిగిలిపోయినప్పుడు మనము పడేయటానికి ఛాన్స్ లేనప్పుడు, అంటే పడేయటం కంటే ఈ దీన్ని ఉపయోగించుకొని మనం కొన్ని మొక్కలకి వేసుకోవచ్చు అన్నమాట, వేస్ట్ పోకుండా. నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక చిన్న బకెట్ తీసుకున్నానండి. ఈ మిగిలిపోయిన పప్పు సాంబార్ మిగిలింది, దాంట్లో పోసేసాను. ఈ తర్వాత ఈ పచ్చడి కూడా వేసేస్తున్నాను అందులో. పల్లెటూరులో అయితే కొంచెం ఆవులకి గేదెలకి వేసే వేస్ట్ డబ్బా ఉంటుందండి, అందులో వేసేస్తారు. కానీ మాకు అందుబాటులో లేదు కాబట్టి మాకు ఎవరు వచ్చి తీసుకెళ్ళరు, కొంతమంది తీసుకెళ్తారు కొన్ని చోట్ల. అందుని బట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇది వేస్ట్గా పోకుండా ఇదిగోండి కొంచెం వాటర్ తీసుకున్నాను నేను, ఇలా పోసేస్తున్నాను అన్నమాట ఇందులో. ఇంకా కొన్ని వాటర్ తీసుకొని ఇలా పోసేస్తున్నాను అన్నమాట. చాలా పోయాలి ఎక్కువ, ఎందుకు అంటే ఇదిగోండి ఇలా పోసేసి ఈ వాటర్ నేను ఏం చేస్తాను అంటే కొంచెం తీసుకొని ఇలా మొక్కలు ఉన్నాయి కదండి, ఈ మొక్కలకి ఇలా పోయటం వల్ల కొంచెం వాటికి వేస్ట్ కాకుండా చెట్లకు నీళ్ళు పోసినట్టుంటుంది, ప్లస్ అవి కూడా కొంచెం బలంగా ఉంటాయి అన్నమాట. నేనైతే ఇలా మిగిలిపోయిన కూరలు కానీ అలా నేనైతే ఇలా చేసి చెట్లకి ఇలా పోస్తానండి, అయితే కొంచెం బలంగా ఉంటాయి అన్నమాట. అలా చేయటం ద్వారా మా ఇంట్లో మొక్కలు చాలా కొంచెం బలంగా ఉన్నాయి అన్నమాట. సో మీకు చిట్కా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.